రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారులను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి ఏకగ్రీవాలపై కనీస పరిజ్ఞానం కూడా లేదన్నారు. నేరుగా ప్రభుత్వ అధికారులను మంత్రి తిట్టినా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పల్నాడులో టీడీపీ వారు నామినేషన్ వేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. బహిరంగంగా బెదిరించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రిగా కొనసాగేటువంటి హక్కు ఈ పెద్దిరెడ్డికి లేదు. ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి. బహిరంగంగా అధికారులు బెదిరిస్తూ ఉంటే, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా బెదిరిస్తూ ఉంటే ఇక ఈసీ ఉపేక్షించడం కరెక్ట్ కాదు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలంటే ముందు మంత్రి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంప్లాయీస్ రాత్రింబవళ్ళు కష్టపడి అధికారులు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే అధికారులు బెదిరిస్తారా? ఈ మంత్రి ఈ విధంగా, ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విధంగా తెగించి బలవంతపు ఏకగ్రీవాలకి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల పంచాయతీల్లో బలవంతులు పెట్టి బెదిరింపులు, తప్పుడు కేసులు పోలీసు కేసులు పెట్టించి మీరు ఈ ఏకగ్రీవాలు చేసుకోవాలని, బలవంతులు ఏకగ్రీవాలు చేసుకోవాలంటే ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం. ఈ విధానాన్ని, బలవంతపు ఏకగ్రీవ విధానాన్ని ఖండిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యంలో గెలవండి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపండి. చిత్తు చిత్తుగా ఓడిస్తారు ప్రజలు మిమ్మల్ని. ఈరోజు రాష్ట్రంలో 80% సీట్లు పంచాయతీలు ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. 20 సంవత్సరాలు ఈ ప్రభుత్వ నిర్వాహకం చూశారు. ఒక బీసీ కార్పొరేషన్ లేదు, లోన్ లేదు. ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు.